నమస్తే అండి నా పేరు డాక్టర్ ఎండి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలు నక్కల విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ అందిస్తున్నామండి సో సో ఈరోజు మనం మెయిన్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే అంగస్తంభం సమస్యలు అంటే యుక్త వయసులో అంగస్తంభం సమస్యలు ఎలా వస్తాయి దేనిగా ఏ కారణాల వల్ల వస్తాయి వాటిని మన హోమియోపతిలో అటెంట్ పరిష్కారం అనేది తీసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను సో ఈ అంగస్తంభన సమస్యలు అనగానే జనరల్గా ఒకప్పుడు మన ప్రీవియస్ జనరేషన్స్లో ఏంటంటే బాగా ఓల్డ్ ఏజ్ గ్రూప్ పీపుల్లో కానీ లేదంటే అబౌ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో కానీ లేదంటే ఏదైనా ఇతర ఇతర కోమార్బిడ్ ఇల్నెస్ అంటే ఏదైనా వాళ్ళకి ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ బాగా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నావు ఉంటే అటువంటి వాళ్ళలో ఈ రెక్టల్ ప్రాబ్లమ్స్ అనేవి జనరల్గా కనిపిస్తూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ రోజుల్లో మనకు ఉన్న మోడర్న్ డే లైఫ్ సొసైటీలో అన్ని అన్ని యుక్త వయసులో అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్ బాగా అది ప్రతి ఏజ్ గ్రూప్లో ప్రతి ఏజ్ ఫ్యాక్టర్ అయినా అది ఏ వయసు వారికైనా ఈ అంగస్తంభ సమస్యలు అనేది చాలా ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి సో ఈ రోజుల్లో మనకి డే టు డే ప్రాక్టీస్లో ఏంటంటే ఇరక్టల్ ప్రాబ్లం ఎరక్టైల్ డెఫిషియన్సీతో వచ్చే ప్రాబ్లమ్స్లో ఏంటంటే జనరల్గా యుక్త వయసు ఎవరైతే న్యూలీ మ్యారీడ్ న్యూలీ మ్యారీడ్ ఉంటారో లేదంటే బిలో థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ల వాళ్ళల్లో కూడా ఇరక్టల్ ప్రాబ్లమ్స్ అని ఎరక్టల్ డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ అని ఎరక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి జనరల్గా ఫ్రీక్వెంట్గా మనకి కనిపిస్తూ ఉన్నాయి సో ఎరక్షన్ ప్రాబ్లమ్ అనగానే జనరల్గా వీళ్ళు ఎక్కువ ఒక రకమైన ప్యానిక్ గురవటం లేదంటే ఒక రకంగా భయం భయపడిపోవటం లేదంటే ఒక రకమైన యాంగ్జైటీ ఒక రకమైన ఆత్మన్యూన్యత భావన గురవటం ఇన్సెక్యూరిటీ ఎన్విరాన్మెంట్ గురవటం ఏదో వాళ్ళు రకరకాల ఓన్ ట్రీట్మెంట్లు చూసుకోవటం లేదంటే రకరకాల వాళ్ళకు ఉండే హాఫ్ నార్జెస్తో ఏదో ఇంప్రాపర్గా ప్రిస్క్రిప్షన్స్ తీసుకునేదో ఏదో ప్రాపర్ వేలో మెడిసిన్స్ వాడకపోవడం వల్ల ఈ సమస్య అనేది బాగా చిన్న ప్రాబ్లము గ్రాడ్యువల్గా ఇయర్స్ పోయే ఒక దీర్ఘకాలిక సమస్యగా మారిపోయి ఒక రకమైన డిప్రెషన్లో వెళ్ళిపోయి ఇంకా రకరకాల టెండెన్సీస్ రకరకాల ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అవి రావటం అక్కడ నుంచి డైవర్సెస్ వరకు వెళ్ళిపోవడం కూడా నేను ఈ ఈ ప్రీ రోజులో మనం రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో చూస్తున్నాను సో ఎప్పుడైతే మనకి అంగస్థంభం సమస్యలు అనే ప్రాబ్లం వచ్చిందో దాంట్లో మనం ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్గా ఇవాల్యుయేట్ చేయాల్సిన ఇది ఏంటంటే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వాళ్ళకి ఇతర ఇతర కోమార్బిడిల్నెసెస్ ఏమైనా ఉన్నాయా అంటే కో అంటే ఏదైనా వాళ్ళకి అసోసియేటెడ్ డిసీజ్ కండిషన్స్ అని చెప్తూ ఉంటాం అంటే జనరల్గా ఏదైనా హైపర్ టెన్షన్ కానీ అధిక రక్తపోటు కానీ లేదంటే చక్కెర వ్యాధి డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ లేదంటే ఏదైనా హార్మోనల్ ప్రాబ్లమ్స్ కొంతమందిలో ఏ అనారోగ్య సమస్యల కారణాలు కనిపించకపోయినా ఈరక్షన్ ప్రాబ్లం అనేది జనరల్గా కనిపిస్తూ ఉంటుంది సో ఇరక్షన్ ప్రాబ్లం అనేది జనరల్గా దీంట్లో మనం ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఇవాల్యుయేట్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళకేమన్నా అది అందులో ఆ సపోజ్ ఆ యొక్క ఎక్సవైజెడ్ పేషెంట్లో మనం తీసుకుంటే వాళ్ళల్లో ఎటువంటి హెల్త్ కండిషన్స్ అంటే వాళ్ళలో ఎటువంటి అనారోగ్య సమస్యలు కనిపించకపోయినా ఇరక్షన్ ప్రాబ్లం అనేది జనరల్గా పర్సిస్టెంట్గా కంటిన్యూ అవుతూ ఉంటుంది సో ఇట్ అండ్ వాళ్ళలో ఏంటంటే ప్రాపర్గా కూర్చోబెట్టి మనం కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఈ ఇరక్షన్ ప్రాబ్లం ఎటువంటి హెల్త్ కండిషన్స్ కనిపి వాళ్ళలో ఎటువంటి డిసీజ్డ్ కండిషన్స్ కనిపించకపోయినా జనరల్గా ఈ ఇరక్షన్ ప్రాబ్లం మెయిన్గా రావడానికి వాళ్ళ ముఖ్య కారణం ఏంటంటే మనం చేసే వర్క్ వలన కానీ ఉండే రెగ్యులర్ డైలీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వలన కానీ మనం ఉండే మన బాడీ యొక్క కండిషన్స్ వలన కానీ లేదంటే మనకు ఉండే స్ట్రెస్డ్ ఎన్విరాన్మెంట్ వలన కానీ లేదంటే ఎక్కువ ఓవర్లోడ్తో వర్క్ చేయటం వల్ల కానీ లేదంటే ఇతర ఇతర ఏదైనా పర్సనల్ ఫ్యామిలీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వలన కానీ ఈ ఒక రకమైన యాంగ్జైటీ కొంతమందిలో ఎక్కువ యాంగ్జైటీగా గురవటం లేదంటే ఎక్కువ భయానికి గురవటం లేదంటే అనవసరమైన ఆందోళన అనవసరమైన ఉద్రేకానికి గురవటం దాని ద్వారా ఈ ఎరక్షన్ ప్రాబ్లం అనేది అంగ స్తంభం సమస్యలు అనేది ఈ యంగరేజ్ యంగర్ ఏజ్ గ్రూప్స్లో చాలా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది సో దీంట్లో హోమియోపతి పార్ట్కి వస్తే ఈ ఇట్లాంటి ఇరక్షన్ ప్రాబ్లమ్స్కి చాలా అద్భుతమైన హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఉంది హోమియోపతిక్ మెడిసిన్స్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయని ఈ వీడియో ద్వారా నేను మన ప్రేక్షకులకి చెప్పదలుచుకున్నాను సో దీంట్లో వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సో ప్రాపర్గా హోమియోపథిక్ కాంబినేషన్లో మనం ట్రీట్మెంట్ అనేది ఆ పేషెంట్కి మనం ఇవ్వగలిగితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే నాట్ ఓన్లీ ట్రీట్మెంట్ దాంతోపాటు అవసరమైన కౌన్సిలింగ్ వాళ్ళకి అవసరమైన బాడీలో వాళ్ళకు ఉండే ఏదైతే స్ట్రెస్ అంటే ఆ స్ట్రెస్ తగ్గట్టుగా మనం వాళ్ళకి కౌన్సిలింగ్ రెగ్యులర్గా సిటింగ్స్లో మనం కౌన్సిలింగ్ అనేది ఇచ్చుకుంటూ మనం ట్రీట్మెంట్ పార్ట్ అనేది స్టార్ట్ చేయగలిగితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం చాలా బెస్ట్ రిజల్ట్స్ హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఈ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ని రూల్ అవుట్ చేయాలని ఇవాల్యుయేట్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం ఉందని నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను సో ఇటువంటి కండిషన్స్లో ఏంటంటే మెయిన్గా మనం ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ యంగర్ ఏజ్ గ్రూప్ ఇరక్షన్ ప్రాబ్లమ్ అంటే చిన్న వయసులో అంగస్థంభ సమస్యలతో వచ్చిన వాళ్ళు ఇండివిజువల్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ అండ్ ఫోర్ మోస్టింగ్ ఏంటంటే ప్యాథలాజికల్గా వాళ్ళకి ఏమైనా డిసీజ్డ్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇందాక నేను చెప్పినట్టు డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ థైరాయిడ్ కానీ లేదంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఊబకాయం అంటే ఒబేసిటీ ఇట్లాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎట్లాంటి చేంజెస్ తీసుకురావాలి లేదంటే కొంతమంది యంగర్ ఏజ్ గ్రూప్లోనే ఇట్లాంటి కండిషన్స్ ఉన్నవాళ్ళు కొన్ని ఎక్కువ మెడిసిన్స్ అంటే ప్రాపర్గా కొన్ని మెడిసిన్స్ వాడటం వల్ల అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడటం వల్ల వాళ్ళల్లో కూడా ఇట్లాంటి ఈ ఇరక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయండి సో అవసరమైన చోట ఆ మెడికేషన్స్ రెడ్యూస్ చేసుకుంటూ మన మెడికేషన్స్ యొక్క పొటెన్షియల్ పెంచుకుంటూ వాళ్ళకి ఏదైతే డైట్ లైఫ్ స్టైల్ రెజమిన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళు రెగ్యులర్గా ఉండే ఆహార నియమావళిలో వాళ్ళు తినే చేంజెస్ మనం తీసుకురాగలిగి ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇవ్వగలిగితే పర్సనల్గా ఇన్ అ పీరియడ్ ఆఫ్ టైం మన హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా చాలా బెస్ట్ రిజల్ట్స్ తీసుకురావచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను